విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 70 ఏళ్ల కిందట రచించిన జనగణమన జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు యాక్మీ ఈవెంట్స్ అధ్యక్షులు ప్రతాప్ కుమార్ తెలిపారు. స్థానిక హోటల్లో కార్యక్రమ పోస్టర్ను పైడా కళాశాలల అధినేత పైడా కృష్ణప్రసాద్, శ్రీకా ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఎస్కే అహ్మద్లు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం ఉదయం 10 గంటలకు గీతాలాపన ఉంటుందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన గీతాన్ని భారత రాజ్యాంగం అధికారికంగా 1950 జనవరి 24న తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనగణమనని రాజ్యాంగబద్ధంగా ఆమోదించిన రోజుని ఇలా సెలబ్రేట్ చేయటం నిజంగా ఆనందించదగిన విషయం. అందరికీ జనగణమన తెలుసు, కానీ జనవరి 24న రాజ్యాంగబద్ధంగా ఆమోదం పొందిందన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. యాక్మీ సంస్థ దీని ద్వారా ప్రజలందరికీ, పర్టికులర్గా స్టూడెంట్ కమ్యూనిటీకి జనగణమన యొక్క విశిష్ట రాజ్యాంగపరమైన అధికారం ఎప్పటి నుంచి వచ్చింది అన్నది తెలియజెప్పడం నిజంగా అభినందించింది. ఇదే కార్యక్రమాన్ని 2012లో 10,000 మందితోటి కార్యక్రమం నిర్వహించారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం అన్నది నిజంగా ప్రతాప్ని, వారి యొక్క బృందాన్ని కూడా అభినందించదగింది. ఈ సంవత్సరం కూడా కోవిడ్ ఉన్నా సరే నిరుత్సాహపడకుండా తక్కువ మందితోటి ఇండోర్లో కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తున్నారు. జనవరి 23వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకి వైవిఆర్ మూర్తి ఆడిటోరియం ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ ఆంధ్ర యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని వీలున్న వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా యాక్మీ సంస్థ ప్రతాప్ గారు కూడా తెలియజేస్తున్నారు. ఎందుకు చేస్తున్నామంటే విషయం ఏంటంటే, జనవరి 24, 1950 మన భారత రాజ్యాంగం జనగణమన అని ఆమోదించిన రోజు అఫీషియల్గా ఆ రోజు ప్రశ్నించుకునే నేను చేస్తుంటాను ఎవరి ఇయర్. మాకు ఎప్పుడు ఇది పిల్లల్లో నేషనల్ ఇంటిగ్రేషన్ పెంపొందించిన కార్యక్రమం చూస్తూ మేము గతంలోనే 10,000 మందితో చేశాను. మరి ఇప్పుడు కోవిడ్ ఉన్న కారణంగా తగ్గించే ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళందరూ కూడా సౌజన్యంతో మేము చేస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని మేము అందరూ వచ్చి మీ యొక్క మీడియా పరంగా వాళ్ళ ప్రజలు కూడా అవేర్నెస్ తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ముందుగా మన ముఖ్య అధికారి